సీతారామా ప్రాజెక్టు ఇప్పటికి 7500 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాము. 3 పంప్ హౌసులన్నీ పూర్తయినాయి. బొర్గంపాడు నియోజకవర్గంలో ఒకటి, అట్లాగే కూసుగూడెం మునకలపల్లి మండలం, రెండోది కమలాపురం మునకలపల్లి మండలం. అక్కడ నుంచి సత్తుపల్లి ట్రంక్ ద్వారా ఏదైతే మనం చూసామో యాదారి కాంట్రాక్ట్ అనేది, ఇది 1.78 కిలోమీటర్స్ ఉంది. మీరు లోనికి వచ్చి కూడా చూశారు, అది టెక్నికల్గా రోజుకి 1 మీటర్ కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు. అయినా నేను ఏజెన్సీని కానీ అధికారులను కానీ విజ్ఞప్తి చేసేది, మీరు 2 వైపుల నుంచి కూడా పనులు ప్రారంభించండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మొదలుపెట్టారు. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, అది లూజ్ సాయిల్ కాబట్టి ఈ టెక్నాలజీలో వేరే అవకాశం లేదు కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా నేను చేయాల్సి వస్తుంది. అదే హార్డ్ రాక్ అయి ఉంటే ఇంకా త్వరగా పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది. అయినా ఎంతవరకు వీలైతే అంతవరకు వీటన్నిటి పూర్తయితే బేతిపల్లి చెరువుకి నీళ్ళు వస్తాయి. బేతిపల్లి చెరువు నుంచి బేతిపల్లి కెనాల్ ద్వారా, ఎన్టీఆర్ కెనాల్ ద్వారా అంకాసాగర్కి నీళ్ళు వస్తాయి. సత్తుపల్లి, వెంసూరు, పెనుపల్లి మండలాలకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అంటే కుడి ఎడంగా సత్తుపల్లి నియోజకవర్గం మొత్తానికి గోదావరి జలాలు వస్తాయి. అదే ఆదినాని గారి ఇంటి దగ్గర 4వ పంప్ హౌస్ ఉంది గండుగురిపల్లిలో, అది కూడా పనులు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తయితే దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు కూడా గోదావరి జలాలు వెళ్ళే అవకాశం ఉంది. వీటికన్నిటికీ ప్రధానమైనటువంటి సమస్య జీతాల కొట్టటాన్ని, అందుకనే దాన్ని పరిశీలిద్దామని చెప్పి వచ్చాను. అది రీసెంట్గానే మొదలుపెట్టారు కాబట్టి ఏజెన్సీని కూడా మీకు ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా పని మాత్రం ఆగొద్దు, ప్రతి పరిస్థితుల్లో 2 వైపుల నుంచి పన్నెండు పూర్తి చేయమని చెప్పి ఏజెన్సీని కోరడం జరిగింది. అధికారులను కూడా మీరు నిత్య పర్యవేక్షణతోటి మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్డు బ్రిడ్జులు కానీ గ్యాప్లు కానీ ఏంటంటే ఈ లోపలనే పూర్తి చేసుకోవటం, తద్వారా వైరా లింక్ కెనాల్ అంటే సీతారామా సాగర్ నుంచి నాగార్జున సాగర్ కెనాల్కి ఒక లింక్ కెనాల్ తవ్వితే సుమారు 6-7 కిలోమీటర్లు ఉంటుంది. అది దానికి కూడా మొన్న హై లెవెల్ మీటింగ్లో పర్మిషన్ ఇచ్చాము, సీఈగా దానికి టెండర్లు పిలవమని చెప్పాము. అది పూర్తయితే ఈ సంవత్సరంలోనే వర్షాకాలంలోనే మెయిన్ కెనాల్ పూర్తవుతుంది కాబట్టి మెయిన్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి, ఎన్ఎస్పి కెనాల్లోకి గోదావరి జలాలు పంపించే అవకాశం ఉంది. తద్వారా ఎన్ఎస్పి కెనాల్ ద్వారా ఎన్ఎస్పి ఆయకట్టుతో పాటు లంకాసాగర్ ఆయకట్టు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా వైరా ప్రాజెక్టు, మధిర నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గంలో లంకాసాగర్ ప్రాజెక్టు కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి. తద్వారా ఈ సంవత్సరం మాత్రమే నాగార్జున సాగర్కి ఇబ్బంది ఉన్నా కూడా వైరా ప్రాజెక్టు నుంచి కింది భాగం ఎన్ఎస్పి ఆయకట్టుని మనం పంటలు పండించుకునేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ చిన్న పని, అది కూడా 7 కిలోమీటర్ల కెనాల్ తీసేస్తే మనకి గోదావరి జలాలు నేరుగా వైరా ప్రాజెక్టు, లంకాసాగర్ ప్రాజెక్టుకి వెళ్తాయి కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయమని చెప్పాం. దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు రావాలంటే ఇప్పుడు శ్రీరాంపారం చెరువు వరకు పంపించవచ్చు. ఈ టన్నెలు అయితేనే, టన్నెలు అయితేనే బేతిపల్లి చెరువుకి వెళ్తాయి కాబట్టి సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం కేతాలకుంట టన్నెల్ ఇది కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయమని చెప్పి అధికారులను, ఏజెన్సీని కోరడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ టన్నెల్ని అతి త్వరలో పూర్తి చేసి నాకున్నటువంటి రాజకీయ కోరిక కావచ్చు, నేను ఈ ప్రాజెక్టు మొదలుపెట్టించడానికి కారణం ఉభయ జిల్లాలు సస్యశ్యామలంగా ఉంటే
ముఖ్యంగా గిరిజనులు అధిక సాంద్రతతో ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా రెండు సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి దయచేసి అధికారులు ఏజెన్సీలు పట్టుదలతో ఈ పనులు పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో ఇంగ్లీష్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈ సమస్యలు తీరుస్తూనే మీ పనులకు ఆటంకం కలగకుండా ఆలస్యం జరగకుండా చూస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళ ఆశ. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేస్తాననే విశ్వాసంతో ఈ ప్రాజెక్టు పనులు త్వరితంగా పూర్తి కావాలని చెప్పి శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.